ట్రైలర్ ఎటువంటి మెసేజ్ ఇస్తోంది? ఆ మెసేజ్ ఏంటంటే చాలా నేనైతే బాధపడ్డాను. ఎందుకంటే మనం ఏం చెప్దాం అనుకుంటాం సొసైటీకి, ఏమని మెసేజ్ ఇద్దాం అనుకుంటాం అంటే, ఈరోజు ప్రొహిబిటెడ్ కంటెంట్ ఉంటే తప్ప జనం చూడరా, అది ఉంటే తప్ప రీచ్ జరగదా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. నేనైతే చాలా బాధపడ్డాను, ఎస్పెషల్లీ ఇంకొక డిగ్రీ కళాశాల అంటే డిగ్రీ కళాశాల డిగ్రీ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అలా ఉండాలా? చేశారు. అవును, వాస్తవం. నేను సినిమాలు పెద్దగా చూడని చూడనప్పటికీ అంటే చూస్తాను అట్లా, అలానే కాదు కానీ, బట్ ఇట్లాంటివన్నీ కూడా కొద్దిగా అబ్జెక్షనబుల్ గా, ఎందుకంటే టైటిల్ ఒకటి, టైటిల్ డిగ్రీ కళాశాల, అండ్ అందులో ఉన్న కంటెంట్, ట్రైలర్ లో చూపించిన కంటెంట్ ఇస్ డెఫినెట్లీ నాట్ యాక్సెప్టబుల్ అండి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మనం ఒక ఒక వ్యక్తిని అంత హుందాగా పోర్ట్రే చేసుకుని, ఓ ఇంత అద్భుతమైన సినిమాలు తీస్తారు వారు అని అనుకున్న వ్యక్తి ఇటువంటి సినిమాలు తీసుకురావడం తెర మీదకి, ఆ కంటెంట్ లోపల సినిమా చూశాక, ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంది, అర్జున్ రెడ్డి కూడా అప్పట్లో దానికి వచ్చిన ట్రైలర్ చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది, కానీ దాని తర్వాత సినిమా చూస్తే మిక్స్డ్ ఒపీనియన్స్. RX 100 అది, RX 100 సినిమా చూసిన తర్వాత ఇద్దరు విద్యార్థులు అంటే స్కూల్ చదివే పిల్లలు అంటే 13 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు పెట్రోల్ పోసుకొని అమ్మాయి కోసం తగలబడిపోయారు. అంటే రెండు జీవితాలు, అంటే ఆ పిల్లలు ఆ స్థాయికి తెగించారు. దే టుక్ ఆల్కహాల్ సబ్స్టెన్స్ అబ్యూస్ కి గురయ్యి అక్కడ నుంచి అమ్మాయి కోసం వాళ్ళు చనిపోయినారు. అసలు వాళ్ళకి లవ్ అంటే ఏంటి తెలుసు? ఏం తెలుసు వాళ్ళకి? అంటే సినిమాలు ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మనం అనుకోవచ్చు మన దర్శకుల యొక్క క్రియేటివిటీ, ఒక ఎక్స్ప్రెషన్, ఒక థాట్ ఆఫ్ ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ మనం చేయొచ్చు అని, బట్ ఇన్ బై సచ్ థింగ్స్ వాట్ ఈస్ దట్ యువర్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు మీరు సొసైటీలో? చాలా శోచనీయం, చాలా బాధాకరమైనది. ఈరోజు ఇలాంటి దర్శకులు కూడా ఇలాంటి సినిమాలు తీస్తున్నారంటే నిజంగా బాధపడతా ఉన్నాం. ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటా ఉన్నారు? ఇప్పటికే నాశనం అయిపోయింది సొసైటీ, ఎంత నాశనం అవ్వాలో అంత నాశనం అయిపోయింది, ఇంకెంత నాశనం చేస్తారు? అందులో మీకు ఆ సినిమా చూశాక ఆ సినిమాలు ఈ కోణం ఉంది, ఈ కోణం ఉంది, ఆ కోణం వేరండి, మా కనబడుతున్న కోణం వేరు, మా కనబడుతున్న కోణం వేరు. అండ్ ఈ కోణం నిజంగా తప్పంటాను నేను, ఈ కోణం నిజంగా తప్పంటాను నేను. అంటే ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ వస్తున్నాయండి, అందులో మీరు కూడా ఆ ప్రవాహంలో మీరు కొట్టుకుపోతారా, లేకంటే మీలాంటి వాళ్ళు అడ్డుకట్ట వేస్తారా? దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్, అబ్సల్యూట్లీ నాట్ యాక్సెప్టబుల్. నేను ట్రైలర్ చూశాను. రైట్, ఇప్పుడు నరసింహానంద్ గారు ఇప్పుడు అంటే యూత్ కి సంబంధించిన ఓరియంటెడ్ ఉంది ఇందులో, సో మీరేమో దాని కథలో పూర్తి స్థాయిలో ఒక ఫ్యామిలీ వెళ్ళి చూడొచ్చు అని చెప్తారు, ముఖ్యంగా భార్య భర్త చూడొచ్చు అని చెప్తున్నారు. సో యాక్చువల్గా ఇప్పుడు మనం ఏం చూపిస్తే దర్శకులుగా చాలా బాధ్యత ఉంటుంది, మీకు ఆ విషయం తెలిసింది, నేను గుర్తు చేయడం కాదు. సో దర్శకుడు ఏం చూపిస్తే లక్షలాది మంది ప్రేక్షకులు అదే చూస్తారు, అదే చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. సో యూత్ కూడా ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి ఉంది, ఎంతోమంది సైకిల్గా తయారవుతున్న పరిస్థితి ఉంది, ఎంతోమంది ఆల్కహాలిక్గా మారుతున్నారు, ఎంతమంది హెడ్ ఆల్కహాల్గా మారుతున్నారు, సో రకరకాలుగా మారుతున్నారు. సో తీవ్ర ప్రభావం కనిపించేది, చూపించేది, కలిగింది ఏదంటే ప్రసార మాధ్యమం ఏదంటే కేవలం సినిమా మాత్రమే. సో ఈ సినిమా మెసేజ్ అన్నది ఒకవేళ మీరు ఎటువంటి ఇంటెన్షన్తో తీశారు అనుకున్నది ఒకవేళ మీరు మా యొక్క ప్రేక్షకులు తెలియజేయండి. అంటే ఒకటి సినిమా ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఉంటుంది, పేపర్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, టీవీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఒకటే ఒక సినిమా అనేది, ఈ సినిమా ప్రభావం 2-3 గంటల వరకు మనిషి ఆ యొక్క మెదడు మీద ఉంటుంది. నేను కాదంటలేదు, కాకపోతే ఎందుకంటే ఒక్క సినిమా వల్లనే చెడిపోతారని చెప్పేసి కరెక్ట్ కాదు. పేపర్ చదివి కూడా చెడిపోతారు, వాడు పేపర్ లో క్రైమ్ చదివి వేసి వెళ్ళిపోయి ఇంకో దొంగతనం చేస్తాడు. అలాగే టీవీలో వేసే, మీరు కూడా వేసే ఏదైతే విజువల్స్ ఉంటాయో వాటిని కూడా చూసి క్రైమ్ కూడా ఎలా చేయాలా, క్రైమ్స్ వేసే కూడా ఉన్నాయి. అలాగా రకరకాల మాధ్యమాల ద్వారా ఇప్పుడు యూట్యూబ్ ఇది మన వచ్చింది, ఏదైతే సోషల్ నెట్వర్క్, దాంట్లో పొదుగులో సెల్ పడుకుని చూసి అక్కడ కూడా చూసి ఇన్ఫ్లుయెన్స్ అంటే రకరకాలు ఉన్నాయి. ఒకటే సినిమా వల్లనే చెడిపోతారు అనేది కరెక్ట్ కాదు. ఐ హావ్ సంథింగ్ టు యాడ్ అండి. ఇప్పుడు ఎలా ఉన్నారంటే అగ్నిలో అడిగి పోసినట్టు ఉన్నారు వారు చెప్తుంది. అన్ని ఉన్నాయి కదా, పనుల పని మేము కూడా చేసేస్తాం అని అన్నట్టుగా ఉన్నారు వారు చెప్తుంది. కాదండి, అలా ఆల్రెడీ ఉన్నాయి కదా, సో ఇట్స్ ఓకే. అంటే కేవలం నా సినిమా వల్లే, ఈ సినిమా వల్లే ఏమైనా పాడైపోతున్నారా? అవుతుంది, విజువల్ మీడియా హ్యాస్ అ స్ట్రాంగ్ అండ్ గ్రేటర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ మైండ్స్.
మీరు విని దానికంటే చదివిన దానికంటే మీరు చూసిన దానికి కారణం ఒక సినిమా ఇంట్లో తల్లిదండ్రులు రూమ్ లో తలుపేసుకుని నోబడీస్ కేరింగ్ ఫర్ ద డబ్బు 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 తల్లిదండ్రులు స్కూల్ కి వెళ్తే మోరల్ సైన్స్ ఇవన్నీ కలిపి అన్ని కలిపి సమాజం మీరుండండి. నేను ప్రతి ప్లాట్ఫామ్ మీద పేరెంట్స్ గురించి చెప్తూనే ఉన్నా, స్కూల్స్ గురించి చెప్తూనే ఉన్నా. మీకు ఈ సబ్జెక్ట్ అది కాదు, మన సబ్జెక్ట్ ఈ సినిమా వల్ల ఏం ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం చెప్తున్నాం. ఈ రోజు విజువల్ మీడియా వల్ల తప్పకుండా స్ట్రాంగర్ ఇన్ఫ్లుయెన్స్ యంగర్ మైండ్స్ మీద ఉంటుంది. నాట్ ఓన్లీ యంగర్ మైండ్స్, ఎనీ మైండ్, యూ ఆర్ మీ ఆర్ ఎవ్రీవన్. చదివిందా మరే, మరి చదివింది వేరే, చదివిన దానికంటే నువ్వు విన్న దానికంటే చూసిన దాని మీద ఎక్కువ ప్రభావితం అవుతారు. విజువల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మీరు ఎవరైనా మీరు అడగండి, మీరు ఏ సైకియాట్రిస్ట్ లో సైకాలజిస్ట్ అడగండి. విజువల్ మీడియా హ్యాస్ ఇట్స్ డీపర్ ఇంపాక్ట్. దాని ఇంపాక్ట్ గివింగ్ ఎ సైంటిఫిక్ అప్రోచ్, యూ హావ్ టు రెస్పెక్ట్ దట్. ఒకటండి, విజువల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ నాట్ జస్ట్ 2 hours ఆర్ 3 hours, మనం చూసిన ఇంపాక్ట్ డెఫినెట్ గా ఉంటుంది. ఆ సినిమా చూసినదండి, వాడు ఉద్రేకానికి లోన్ అవ్వడా, పక్కన ఎవరో ఉండాలి, ఏదైనా చెయ్యాలి. వివేకం ఉన్న వాళ్ళు, సంస్కారం ఉన్న వాళ్ళు ఆగిపోతారు. వాట్ అబౌట్ ద నెక్స్ట్ లెవెల్? అదే పరిస్థితిలో ఇద్దరు సబ్స్టెన్స్ అబ్యూస్, ఆల్కహాల్ అబ్యూస్ కానీ, డ్రగ్ అబ్యూస్ కానీ ఇలాంటి సీన్స్ చూస్తే నెక్స్ట్ ఏమవుతుంది చెప్పండి మీరు? వివేకం ఉన్న వాళ్ళు, సంస్కారం ఉన్న వాళ్ళు ఆగిపోతారు, విచక్షణత ఆగిపోతారు. సినిమా చూసే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనేది డిఫరెంట్. లెట్ మీ మీ సైంటిఫిక్ అప్రోచ్ ఎందుకంటే సినిమా వల్లే, సినిమా ఇన్ఫ్లుయెన్స్ వల్లే మొత్తం చెడిపోతుంది అని అంటే, సినిమాలో అనేక సినిమాల్లో తల్లిదండ్రులను ప్రేమిని గౌరవించండి, చెల్లి ప్రతి సినిమాలోనూ మంచి సూక్తులు మంచి పాఠాలు చెప్తారు. హీరోలకి ఫ్యాన్స్ ఉన్నారు, విలన్స్ కి ఫ్యాన్స్ లేరు. సో అలా అయితే మరి హీరో ప్రతి సినిమాలో మంచి చెప్తున్నా. 80% అది సినిమాస్ లో తల్లిదండ్రులు ప్రేమించాలి, కుటుంబాన్ని గౌరవించాలి, సమాజాన్ని గౌరవించాలి, ధర్మాన్ని చెప్తున్నాను కదా. ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు, ఇట్ ఈస్ సినిమా టోటల్ ఇన్ఫ్లుయెన్స్ అని ఒక ఇంపాక్ట్ అంతే కదా. సినిమా మార్చేస్తుంది అనే రోజులు పోయినాయి. సోషల్ మీడియా వచ్చింది, ఇవాళ మోర్ డామినేటింగ్ ఈ సోషల్ మీడియా, నెట్, ఇంటర్నెట్. ఇంటర్నెట్ లో వచ్చేవి దారుణమైనవి వస్తున్నాయి. మన పిల్లలు చూస్తున్నారు, వి ఫెయిల్ ఇన్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వి ఫెయిల్ మనం మన బిడ్డల్ని మనం కంట్రోల్ చేయడంలో రెస్పాన్సిబిలిటీ మర్చిపోయాం, స్కూల్స్ లో మర్చిపోయాం. స్కూల్స్ లో మార్కులతో పిల్లలకు మోరల్ సెన్స్ లేదు. బడి, తల్లి, ఒడి, ఈ రెండు రెస్పాన్సిబిలిటీ పోయినాయి వాళ్ళ దేశంలో. మనం దానికి మన బాధ్యతలు కూడా ఉన్నాయి. మనం ఆయన మర్చిపోయి ఓన్లీ సినిమా మీద పోయటం, ఇది సినిమా, ఈ సినిమా వరకు నేను చెబుతున్నదండి, ఈ సినిమా వరకు దిస్ కంటెంట్ ఈజ్ నాట్ సూటబుల్, ఈ సమాజానికి సూటబుల్ కాదు ఈ కంటెంట్. పెళ్లికి ఆ తర్వాత జరగవలసింది, పెళ్లికి ముందే చేసుకోవాలని ఆ తాపత్రయపడటం, ఇది ఈ థాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ గుడ్ థాట్. సో దట్స్ బ్యాడ్ ఇన్స్పిరేషన్ అవుద్ది బ్యాడ్. పెళ్లికి ముందు లవర్స్ కి, ఈ లవర్స్ ప్రేమ అనేది చాలా పవిత్రమైంది, చాలా గొప్పది. దాన్ని సెక్స్ ప్రామాణికంగా, ప్రేమ అనే దాన్ని సెక్స్ ప్రామాణికంగా చెప్పడం అది లేదు అంటున్నాడు. దాన్ని అది ఓన్లీ రెండు షార్ట్ సాంగ్స్ లో లేదంటే సంతోషం. ఆ లేదన్నప్పుడు ఆ షార్ట్స్ కూడా తీసేయమని అడిగాను నేను, తీసేసేసి శుభ్రంగా నువ్వు చెప్పిన కంటెంట్ రెండు మూడు ఇన్సిడెంట్ చెప్పాడు, బ్యూటిఫుల్ కంటెంట్ అది. యూ ప్రెజెంట్ దట్ ఇన్ యువర్ ట్రయల్, ఎక్కడో ఒక సాంగ్ లో నాలుగు షార్ట్ లేని, దేనికోసం వేసినట్టుది. నేను యాక్చువల్ గా మేడం గారు చెప్పినట్టుగా సొసైటీ చెడిపోతుంటే ఇంత అసెంబ్లీలో క్రైమ్ చెప్పలేదు. ఓకే, క్రైమ్ లేదు, పోనీ డ్రగ్స్ లేదు,
ఏం లేదు దాంట్లో, జస్ట్ ఒక మంచి అందమైన అద్భుతమైన లవ్ స్టోరీ చెప్పాను అందరు. అది చూస్తే గానీ మేడం గారు కూడా చూస్తే గానీ తెలియదు మేడం గారు అది అందరూ అధ్యక్షులు చెప్తున్నారు అందరూ. అది నెక్స్ట్ టైంలో నేను ప్రమోషన్ ప్రమోషన్ అంటే అలాంటి సీన్లు పెడితేనే జనంలోకి వెళ్తుంది, జనంలో గిరాజీ పెరుగుతుంది చూడాలని. ఎందుకు ఇంత చీప్ టాక్టిక్స్? ప్రమోషన్ మామూలుగా మిస్ చేసామండి. అది ఎంత మీరు ఇక్కడ దాకా వచ్చారంటే చూడబట్టి వచ్చారు కదా, ఎందుకు మిస్ అయ్యారు నంది ఎక్కడో ఈ ప్రమోషన్ లో. ఈ రెండు షాట్లు కూడా వేస్తే ఒక క్రేజ్ వస్తుందేమో, లేకపోతే బిజినెస్ గతంలో సినిమాలు నాకు పెద్ద డబ్బులు సంపాదించి పెట్టలేదు, పేరు సంపాదించి పెట్టినా నేను కూడా అద్భుతమైన సినిమా. ఎందుకంటే మెసేజ్ ఓరియంటెడ్ ఆయన కూడా, ఆయన కూడా నాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఎందుకంటే వాళ్ళ త్రిపుణి అని గోపిచంద్ గారు నవల్స్ అంటే నేను నిజంగా అసమర్థుని జీవయాత్ర సినిమా చేద్దాం అనుకున్నాను. వారు వాళ్ళ మీ మహారాజన్ సో నాకు నవల సాహిత్యం మీద చాలా బాగా అభిలాషం అనమాట. అంటే అలాంటి మూవీస్ చేద్దామని చెప్పేసి. కాకపోతే ఏంటంటే స్ట్రైక్ అయింది ఇలాంటి ఒక మంచి లవ్ స్టోరీని తెరకెక్కించుదామని చెప్పేసి నాకు ఒక అనిపించింది. నేను చేసిన తర్వాత ఒక 3 అవర్స్ సినిమా అది ట్రైలర్ కట్ చేసాం. ఆ ట్రైలర్లో 2-3 షాట్లు ఉన్నాయి, కానీ దానికి మించి ఒక అద్భుతమైన ఒక పెయిన్ఫుల్ సబ్జెక్ట్ ఉంది. అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బరువెక్కిన గుండెతో బయటకు వెళ్తారు. బట్ ఇట్ ఇస్ నాట్ ఎలివేటింగ్ ఇన్ ద ప్రోమో. వాట్ ఇస్ ప్రోమోలో అంటే నేను చెప్పేది అదే కదా, దాంట్లో 2-3 షాట్లు ఇందులో వేసాను. అంటే ఏం కారణమంటే అదొక అప్పుడు మనిషి జీవితంలో సెక్స్ అనేది ఎంత ఇంపార్టెంటో 3 గంటల సినిమాలో కూడా అంతే ఇంపార్టెంట్ ఉంటుంది. సో దీంట్లో ఈ ట్రైలర్లో కూడా 1 సెకండ్ 2-3 సెకండ్లు ఉంటాయి ఆ షాట్లు. అది కూడా ఒక భాగం లాగా చూపించాను అంతేగాని ఇదేదో.